పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలం పటేల్ కూడ క్రమంలో ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. సర్వే నెంబర్ 155, 159 ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ అధికారులు అండతోనే అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల కజ్జాపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవలేదని ఈర్లా వెంకటేశ్వర్ ముదిరాజు తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ వినతిపత్రం అందించినట్లు తెలిపారు. ఉన్నతాధికారులు ఎక్కడైనా స్పందించి భూముల కబ్జాకు సహకరిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈళ్ళ వెంకటేష్ పటేల్ కూడా ముద్రా సంఘం ప్రెసిడెంట్, మరి ఫ్రెండ్స్ యూత్ ప్రెసిడెంట్, మరి పటేల్ కూడా గ్రామంలో జరుగుతున్నటువంటి అక్రమాలు గత 5 సంవత్సరాల నుంచి కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ ఈ 4 నెలల నుంచి అయితే మరి విచ్చలవిడిగా నడుస్తూ ఉన్నాయి. మరి వెంచర్లు మరి అట్లాగే ఇందులో భాగంగా మరి ప్రభుత్వ భూమికి అనుకున్నటువంటి 151 సర్వే నెంబర్కు అనుకున్న కొద్దిగా స్థలం కూడా కలుపుకున్నారని తెలుసు. ఇంద్రనగర్ అనే వెంచరు మన 158, 159 వెంచరు అది ప్రభుత్వానికి విరుద్ధంగా వేసినటువంటి వెంచరు వేసింది కాకుండా ఆ బిల్డర్ రాఘవేంద్ర గారు నాకు ఫోన్ చేసి ఆయన చేసిన అక్రమే కాకుండా నాకు చేసి మరి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. మరి ఆయన పోయి మరి ఇక్కడ కొందరి ఆఫీసర్లు మరి ఇక్కడ సెక్రటరీ గారు ధైర్యం తీసుకొని ఎంపీ గారు ధైర్యంకొని రాజకీయ నాయకులు అండదండలతోని భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. అట్లాగే కాకుండా నువ్వు చేసిన వెంచరే అక్రమ వెంచరు, నువ్వు కట్టిన ఇండ్లే అక్రమ వెంచరు, నీకు పర్మిషన్ వాళ్ళు ఇచ్చారు, ఎక్కడ ఉంది, ఏ రాజ్యాంగంలో రాసి ఇచ్చారు అసలు?